మేచల్ మండలం అత్వేలి గ్రామంలోని శ్రీ ప్రసన్న అలివేలు మంగ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవ పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడు నిర్వహించబోయే ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించి స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ రాత్రి జరగబోయే స్వామివారి కళ్యాణోత్సవానికి భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారి దర్శనానికి రావాలని తెలిపారు. మేడ్చల్ జిల్లా బీజేపీ ఉపాధ్యకులు గౌరారం జగన్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఏడు నిర్వహించబోయే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తులకు నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. సాయంత్రం నిర్వహించబోయే స్వామివారి గడువ సేవా కార్యక్రమానికి భక్తులు పాల్గొని పునితులు కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక సంఘం చైర్మన్ ఆంజనేయులు, బీజేపీ నాయకులు మహేష్, ఆలయ పూజారులు, నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ నిన్నటి రోజు నిన్న రాత్రి పద్మోత్సవం కంప్లీట్ అయిపోయింది. కార్యక్రమాలు బాగా జరిగినాయి. విష్ణు సహస్రనామ పారాయణంతో సేవాకాలం కంప్లీట్ చేసేసాము. ఇవాళ సాయంత్రము అత్తవేలి గ్రామంలో స్వామివారు పూర్ణ సేవా రూపంలో స్వామివారు సాయంత్రం 8 గంటలకు కళ్యాణోత్సవం జరుగును. ఇవాళ కళ్యాణోత్సవం తర్వాత పూజా కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత అన్నప్రసాదం వితరణ ఉంటుంది. మరియు రేపు ఉదయం 7 గంటలకు రథోత్సవం జరుగుతుంది. రథ ఊరేంపు కూడా జరుగుతుంది. భక్తులందరూ మాస్కులు ధరించి పూజా కార్యక్రమాలు పాల్గొనవలసి అత్తవేలిలో ఉన్నటువంటి శ్రీ ప్రసన్న అలివేలు మంగ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవ పూజల సందర్భంగా రోజు గుడి మొత్తం శోభనీయంగా అలంకరణలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు సాయంత్రము వారి గరుడ సేవ కార్యక్రమము జరుగుతుంది. మరియు ప్రతి ఏటా నిర్వహిస్తున్నటువంటి పూజా కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం కూడా ఒకటి. ఈరోజు ఇది అన్నదాన కార్యక్రమము భక్తులు దేవరాజు గారు వారి ఆధ్వర్యంలో అందరూ చైతన్యవతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి ప్రతి ఏటా కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వచ్చి ఆ యొక్క తీర్థ ప్రసాదం తీసుకొని అన్నదాన ప్రసాదం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క అత్తివెల్లిలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మండలంలోని అందరూ ప్రజలు కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరని తెలియజేసుకుంటున్నాను.